అందరికీ స్వాగతం. ఈరోజు మనం ద జనరల్ టాపిక్ దట్ ఈస్ ఆర్థిక వృద్ధి. ఆర్థిక అభివృద్ధి అంటే ఏంటి? సమాజంలో ప్రతి వ్యక్తి అభివృద్ధిని సాధించాలనుకుంటాడు. సమాజంలో ప్రతి వ్యక్తి అభివృద్ధి సాధిస్తే అందరి అభివృద్ధి కనుక మనం కలిపినట్లయితే దేశం కూడా అభివృద్ధి సాధించిందని చెప్పవచ్చు. కానీ ఆర్థిక అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి అంటే ఏంటి? అందరికీ ఆర్థిక అభివృద్ధి గురించి బాగా తెలుసు, అందరు కూడా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఆర్థిక వృద్ధి అంటే ఏంటి? సో దీని లైక్ ఈ రెండు పదాల మధ్య చిన్న తేడా ఉంటుంది. మనం వినడానికి చదవడానికి ఆర్థిక అభివృద్ధి రెండు కూడా సమానమైన పదాలు అనుకుంటాం. కానీ ఆ రెండు పదాల మధ్య చిన్న తేడా ఉంది. ఆ తేడా ఏంటో ఇవాళ మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆర్థిక వృద్ధి అంటే ఏంటి? ఆర్థిక వృద్ధి అనేది కేవలం ఒకే అంశం గురించి చర్చిస్తుంది. ఎంత ఉత్పత్తి జరిగింది, ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి ఎంత పెరిగింది, వస్తు సేవల ఉత్పత్తి ఎంత పెరిగింది, లేదా జాతీయ ఆదాయం ఎంత పెరిగింది అనే ఒక అంశం గురించి మాత్రం కనుక మనం చెప్పినట్లయితే దాన్ని మనం ఆర్థిక వృద్ధి అంటాం. ఆర్థిక అభివృద్ధి అనుకోండి, ఆర్థిక అభివృద్ధి అనేది అన్ని అంశాల్లో వచ్చిన మార్పు గురించి చెప్తుంది. ఒక ఆర్థిక వ్యవస్థలో లేదా ఒక దేశంలో అన్ని అంశాలలో మార్పు. అన్ని అంటే ఏ అంశాలు? రాజకీయ పరమైన అంశాలు కానీ, ఆర్థిక పరమైన అంశాలు కానీ, సాంఘిక పరమైన అంశాలు కానీ, ఇలా అన్ని అంశాలలో కనుక మార్పు వచ్చినట్లయితే దాన్ని ఏమంటాం మనం? ఆర్థిక అభివృద్ధి అంటాం. సో ఇప్పుడు అందరికి కావాల్సింది ఏంటిది? అన్ని అంశాలలో మార్పు రావడం, అన్ని అంశాలలో మనం అభివృద్ధి సాధించడం, లేదా అన్ని అంశాలలో మనం పురోగతి సాధించడం, దాన్ని ఆర్థిక అభివృద్ధి అంటారు. ఒక దేశమైనా కానీ, ఒక వ్యక్తి అయినా కానీ ఒకే అంశంలో కాకుండా అన్ని రంగాలలో, అన్ని అంశాలలో అభివృద్ధిని కోరుకుంటాడు, దాన్ని మనం ఆర్థిక అభివృద్ధి అంటాం. ఇదే వీటి మధ్య చిన్న తేడా. ఆర్థిక వృద్ధి అనేది కేవలం ఒకే అంశం చర్చిస్తుంది. ఆర్థిక అభివృద్ధి అనేది ఒక అంశం గురించి కాకుండా బహుళ అంశాల గురించి, అనేక అంశాల గురించి కనుక చర్చించినట్లయితే దాన్ని మనం ఆర్థిక అభివృద్ధి అంటారు. సో వీటి మధ్య కనుక మనం తేడా చూస్తే, ఆర్థిక వృద్ధి అనేది కేవలం ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తిలో వచ్చిన మార్పు గురించి చెప్తూ ఉంటుంది, లేదా ఉత్పత్తిలో వచ్చిన ఎంత వృద్ధి వచ్చింది, ఉత్పత్తి ఎంత పెరిగింది, వచ్చే ఉత్పత్తి ఎంత పెరిగింది అని మాత్రం చర్చిస్తుంది. ఆర్థిక అభివృద్ధి అనేది ఒక దేశ ఆర్థిక వ్యవస్థలో సాంఘిక పరమైన, ఆర్థిక పరమైన, సామాజిక పరమైన మార్పులు ఏ విధంగా ఉన్నాయి అనే అంశాన్ని చెప్పేది ఆర్థిక అభివృద్ధి. ఆర్థిక వృద్ధి అనేది అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించిన అంశం. ఆర్థిక అభివృద్ధి అనేది అభివృద్ధి చెందుతున్న దేశాలకి సంబంధించిన అంశం. ఆర్థిక వృద్ధి అనేది ఒక సంవత్సర కాలానికి సంబంధించింది. ఆర్థిక అభివృద్ధి అనేది ఎక్కువ కాలం అంటే ఒక 20-25 సంవత్సరాల కాలానికి సంబంధించిన అంశాల గురించి చర్చించేది ఆర్థిక వృద్ధి. ఇది ఆర్థిక వృద్ధి మరియు ఆర్థిక అభివృద్ధికి మధ్య గల తేడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో టు అదర్స్. థ్యాంక్ యూ.